అన్నా హజారే ఈ పేరు చెప్పగానే గత కొద్ది సంవత్సరాల క్రితం ఓ రకంగా చెప్పాలంటే 2014 ఎన్నికలకు ముందు యూపీఏ 2 గవర్నమెంట్ ని ముప్ప తిప్పలో పెట్టినటువంటి ఒక సామాజిక కార్యకర్త గుర్తొస్తారు మనందరికీ కూడా ఈ సామాజిక కార్యకర్త వెంట అటు కిరణ్ బేడి అదే విధంగా ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ వీరితో పాటు ఎంతో మంది రిటైర్డ్ ఐఎస్ లు ఐపిఎస్ లు వీరంతా కూడా కలిసి వీరితో పాటు ఉద్యమం సాగించారు ఇంతగా ఉద్యమం ఏంటి అంటే లోకాయుక్త ఈ లోకాయుక్త చట్టాన్ని ఖచ్చితంగా అమలుపరచాలి అని దీని ప్రకారం ఏందంటే ఆయా రాష్ట్రాల్లో లోకాయుక్త ఉంటుంది దీని వల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అదే విధంగా గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఆర్థిక వ్యవహారాలు కావచ్చు అన్నింటిని కూడా దీనిలో గాని కంప్లైంట్ రైజ్ చేస్తే వీరు దాని మీద ఎంక్వైరీ చేపట్టి వారికి శిక్షలు ఖరారు చేయడం జరుగుతుంది ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా మనందరం గుర్తుకు రావాల్సింది గాలి జనార్దన్ రెడ్డి ఈ గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి విషయంలో ఇన్ని వేల కోట్లు ఆయన ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని ప్రభుత్వ సంపదను కొల్లగొట్టారని కూడా లెక్క తేల్చింది ఆ రోజు కర్ణాటకలో లోకాయుక్తగా ఉన్నటువంటి మాజీ జస్టిస్ సో యాక్చువల్గా అయితే ఈ లోకాయుక్తకి ఆయా రాష్ట్రాల్లో రిటైర్డ్ జడ్జిలు కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కావచ్చు లేదంటే జడ్జిలను కానీ అపాయింట్ చేయడం జరుగుతుంది కానీ ఈ లోకాయుక్తలకి మామూలుగానే హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జిల కొరత వేధిస్తూ ఉంది కాబట్టి రిటైర్డ్ జడ్జిల ద్వారా ఈ రకంగా మనం కనుక చేపించినట్టయితే బాగుంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టానికి సవరణ చేయటం తద్వారా త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అవినీతి జరగకుండా ఉండటానికి ఆస్కారమయ్యే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి ఏంటి ఆయన అవినీతి గురించి మాట్లాడమని అంతా ప్రశ్నిస్తూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి స్టెప్ తీసుకున్నాడు మనం చెప్పవచ్చు ఎందుకంటే తన మీద రాజకీయ కక్షతోనే అటువంటి అవినీతి ఆరోపణలు చేశారని లేనిపోని కేసుల్లో తనను ఇరికించడం మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు అందులో భాగంగానే తాను నీతివంతుడినని నీతివంతమైన పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నానని అందులో భాగంగానే ఈ లోకాయుక్తను వీలైనంత త్వరగా అమలుపరిచే విధంగా బలపరిచే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు అసెంబ్లీలో ఆ బిల్లును పాస్ చేశారు సో త్వరలో ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న అధికారి నుంచి పెద్ద అధికారి వరకైనా సరే అవినీతికి పాల్పడాలన్నా లంచం కావాలని అనుకున్నా ఎక్కడైనా సరే తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారని ఇన్ ద సెన్స్ జైలుకు తోస్తారని కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది సో ఈ లోకాయుక్త చట్టాన్ని ఎంత త్వరగా అమలుపరిస్తే అంత మంచిది ఏ రాష్ట్రానికైనా ముందైతే జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా గొప్ప స్టెప్స్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక గొప్ప భరోసానిచ్చారని చెప్పవచ్చు ఈ విషయంలో నిజంగా జగన్ అడుగు ఏదైతే ఉందో ఇది అన్నా హాజరే కలని తీర్చినట్టు నెరవేర్చినట్టు అవుతూ ఉంది అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో ఎటువంటి లంచాల వల్ల అయితే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ లంచాల బారిన పడకుండా ఆ లంచాల మహమ్మారిన పడకుండా బయటపడటం కోసం ఇటువంటి చట్టాలు అవసరం ఆ చట్టాలని జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు నిజంగా ఈ విషయంలో ఆయన ఖచ్చితంగా అభినందించి తీరాలి